అందరికీ నమస్కారం. తోటకూర కంటే ఎంతో ఎక్కువ రుచిగా ఉండే కోయ తోటకూరతో ఎక్కువ రోజులు నిలువ ఉండి ఎంతో రుచిగా ఉండేలా పాతకాలం పద్ధతిలో చేసుకునే ఈ సింపుల్ కూర కోసం ముందుగా కోయ తోటకూరని 4 కట్టల వరకు తీసుకోవాలి. ఈ కోయ తోటకూర మామూలు తోటకూరలాగా గ్రీన్ కలర్లో ఉండకుండా కాడలు ఇలా కొంచెం ఎర్రగా ఉంటాయి. లేతగా ఉండే కాండం వరకు మనం విరగొట్టుకుని పీచేమైనా ఉంటే తీసేసి నీట్గా కడిగి క్లీన్ చేసుకుని సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. పాతకాలం పద్ధతిలో చేసే ఈ కూర కోసం మట్టి కడాయిని తీసుకోవాలి. ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు, 2 టమాటాలని చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకున్న తర్వాత 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా జాడించి చక్కగా కడిగి క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఈ కోయ తోటకూరనంతా ఇందులో పెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి. ఈ కూరకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్న కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల వాళ్ళు వెన్నకి బదులుగా నెయ్యి కూడా వేసుకుంటూ ఉంటారు, కాబట్టి కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఈ కడాయిని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి నెమ్మదిగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇది ఇలా కొంచెం మెత్తగా ఉడుకుతూ ఉంటుంది. బాగా లేతగా ఉన్న కూర అయితే ఇందులో ఊరని నీళ్లతోనే ఉడికిపోతుంది, కానీ ఒకవేళ కూర కొంచెం ముదురుగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు పోసి ఇదంతా మెత్తగా ఉడికే వరకు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. కూరంతా ఇలా మెత్తగా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఇలా చిక్కగా రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ మంట లో ఫ్లేమ్లో ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. కూరంతా చక్కగా ఉడికి ఇందులో ఉండే నీళ్లంతా ఆవిరైపోయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి కొద్దిసేపు వేడి తగ్గిన తర్వాత ఇలా పప్పుగుత్తితో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. పూర్వం రోజుల్లో ఫ్రిడ్జ్ లాంటివి ఏమీ ఉండేవి కాదు, కాబట్టి ఇలాంటి కూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు ఉడికించుకునేవాళ్ళు. అలాగే పచ్చిమిర్చి లాంటివి కూడా వేయకుండా పచ్చిమిర్చీలకు బదులుగా కారం వేసుకుని ఉడికించుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది చూడ్డానికి దాదాపు పచ్చడిలా ఉంటుంది, కాబట్టి ఇలా మెత్తగానే మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద 2-3 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకుని కాగిన తర్వాత 2-3 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, 1 స్పూను ఆవాలు వేసి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూను జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న ఆకుకూరంతా ఇందులో వేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు నూనెలో వేయించడం వల్ల ఇందులో ఉండే తేమ కొంచెం తగ్గి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ ఇదే రోజు తినేయడం కోసం నేను చేస్తున్నాను, కాబట్టి నేను మరీ డ్రై అయ్యే వరకు కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని దించేస్తున్నాను. అయితే స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉప్పు సరిపడినంత వేసుకోవడంతో పాటు కొంచెం ఎక్కువ నూనెతో తాలింపు వేసుకొని అస్సలు తేమ లేకుండా ఉండేలా కుక్ చేసుకోవాలి. కొంచెం పచ్చడిలాగా ఉండి ఎంతో రుచిగా ఉండే ఈ కూర అన్నంతో మాత్రమే కాకుండా రొట్టెల్లోకైనా ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.